ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రతి ఒక డోస్ వేసి ఊరుకుంటాం. ప్రతి క్రేవింగ్ ఫర్ ఐస్ కూల్డ్ థింగ్స్ ఉండాలి, తాగిట వాంతి ఉండాలి, లూజ్ మోషన్స్ ఒక్కొక్కడు ఉండొచ్చు, ఆ మోషన్స్ లో కూడా ఇన్వాలంటరీ మోషన్ ఉండొచ్చు. ఫాస్ఫరస్ కి ఇది చల్లగా ఐస్ కూల్డ్ గా తాగుదాం అని ఉంటుంది. ఇది దేనికే ఏ దెబ్బకైనా అంటే ఫాస్ఫరస్ అనేటప్పటికీ ఆ లక్షణాలు ఉండాలి. చల్లగా ఐస్ కూల్డ్ గా తాగుదాం అని ఉండటం, తాగిన తర్వాత కొద్ది నిమిషాల్లో వాంతి అవటం, ఒక్కొక్కప్పుడు లూజ్ మోషన్స్ అవటం, ఆ లూజ్ మోషన్స్ ఇన్వాలంటరీగా అవటం, చిన్నపిల్లలకు కనుక చూడగలిగినట్లయితే యానస్ ఓపెన్ అయ్యే ఉండటం అంటే క్లోజ్ అవ్వడం. యానస్ ఇట్లాగా అంటే ఒక టెంపరీ పారాలిసిస్ కండిషన్ లో పారలైజ్డ్ గా ఉంటుంది. యానస్ విల్ బి ఓపెన్డ్ అండ్ మోషన్ విల్ బి ఊజింగ్. దట్స్ ఎ టిపికల్ ఇండికేషన్ ఆఫ్ ఫాస్ఫరస్. సింగిల్ డోస్ తో అన్ని కంట్రోల్ అవుతాయి. అది ఉంటే కలరా థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఫాస్ఫరస్ 30 క్యూర్ చేసింది సింగిల్ డోస్. కనుక బ్యాక్టీరియా థీరీ ఏమవుతుంది అనేది ఏం చెప్పలేము. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే కలరాలో ఈ ఇండికేషన్ కనుక మీరు గమనించారంటే ఫాస్ఫరస్ 30 డోస్ వేస్తే అక్కడితో ఆగిపోవటమే. కనుక ఇది ఎపిస్మెల్ 6 లో చాలా బాగా పనిచేస్తుంది జాండిస్ కి. రోజుకు ఒక డోసు లేదా బాగా ముదిరిన కేసుల్లో 2 డోసులు. మొదటి రోజు 2 డోసులు వేస్తే ముఖ్యంగా యూరినేషన్ డిస్టర్బ్ అయినటువంటి కేసెస్ లో ఏపీస్ గుర్తుంచుకోవాలి. అంటే కిడ్నీస్ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది జాండిస్ లో, అంటే ఒంటేలు అవటం ఫ్రీక్వెన్సీ తగ్గింది, క్వాంటిటీ తగ్గింది, పసుపు ఎక్కువైంది, లేదా ఎర్రగా హార్స్ యూరిన్ లాగా అవుతూ ఉన్నది, క్వాంటిటీ తగ్గింది, ఇవి దానికి ఇండికేషన్స్ ఏపీస్ కి. ఇంకా ఇండికేషన్స్ ఏమిటి ఏపీస్ కి? ఇంత చలిగాలి ఉన్నా సరే అన్ని కిటికీలు తీసి చల్లని గాలి దగ్గర ఎదుర్కొని కూర్చుంటారు. అంటే సల్ఫర్ కన్నా పల్సటిల్లా కన్నా ఫాస్ఫరస్ కన్నా ఇంకా ఒక 2 స్టెప్స్ ముందు ఉంటుంది అనమాట. అంటే వార్మ్ పేషెంట్స్ అండ్ కోల్డ్ లివింగ్ పేషెంట్స్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది ఏపీస్. ఇంకా అది కూడా చాలక సన్నీళ్లతో ఒళ్ళు తడుపుకుంటూ ఉంటారు మొహంను. జ్వరం ఉన్నా సరే ఏ దెబ్బ ఉన్నా సరే జాండీస్ ఉన్నా సరే మాటిమాటి కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉంటారు. సన్నీటితో మాటిమాటి మొహం కడుక్కుంటూ ఉంటారు. ప్లస్ ఇంకేముంటుంది, మనిషికి అందినట్లు ఎర్రగా ఉంటాడు, వాడి మామూలు రంగు కన్నా రంగు ఎరుపు వస్తుంది ఏపీస్ కి. మిగతా సింప్టమ్స్ అంటే అది దట్ కమ్స్ అండర్ అవును ఎన్ అక్యూట్ కండిషన్ ఫ్లేరప్ ఫ్రీక్వెంట్ ఫ్లేరప్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫీవర్ విచ్ హాస్ బికమ్ క్రానిక్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. అట్లాంటి వాటిలలో ఏపీస్ కూడా ఉన్నది డ్రగ్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీస్ కూడా మీరు కన్సిడరేషన్ లోకి సీరియస్ గా తీసుకోవాల్సిన వాటిలో ఒకటి. ఎప్పుడైతే సన్నీళ్లతో కడుక్కుందాం అని క్రేవింగ్ ఉన్నదో అది ఏపీస్ తప్పకుండా ఇండికేషన్ చూసుకోవాలి. కానీ తల ఒక్కటే కడుక్కుంటున్నాడంటే ఆర్సినిక్ ఆల్బం తీసుకోవాలి, ఏపీస్ తీసుకోకూడదు. ఒంటికి సన్నీళ్ళు అంటకూడదు ఆర్సినిక్ ఆల్బం వాళ్ళకి సన్నీళ్ళు. ఇంకా అతని డైజెస్ట్ అపిటైట్ ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన లక్షణంతో పాటు లైక్స్ కోల్డ్ డ్రింక్స్, తర్వాత మంచం మీద పడుకోకుండా కింద గచ్చు మీద చొక్కా విప్పుకుని పడుకుండే టెండెన్సీ ఉంటే కింద వేసుకుని పడుకుంటారు, తర్వాత ఆకలి మనందరికన్నా కొంచెం బాగా హెచ్చుగా అన్టైమ్లీగా తింటం మొదలైనటువంటి ఉండి ఉంటే, ఏజ్ ఎంత ఉంటుంది 45 ఉంటాయి, ఇఫ్ హీ ఈట్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ దాన్ ఎనీ అదర్ ఫెలో, రాత్రిపూట కూడా అప్పుడప్పుడు ఆకలిస్తే ఏమన్నా తాగేస్తే తినేయటం ఇటువంటివి చేస్తూ ఉందే, దెన్ యూ కెన్ డిసైడ్ ఏ డ్రగ్. అంటే అట్లీస్ట్ ఒక పీట నుంచోవాలంటే 3 కాళ్ళు ఉండాలి. దెర్ ఈజ్ ఓన్లీ 1 డ్రగ్, దేర్ ఫార్ యూ కెన్ క్యూర్ హిమ్ విత్ ద డ్రగ్. మీరు వెళ్ళి చదువుకున్న తర్వాత ఐడమ్ 200. అయితే క్రానిక్ డిసీజెస్ లో ఈ వాడకంలో ఒక పద్ధతి ఉంది. మీరు కనుక అతను తిని తిరుగుతూ ఉన్న రోజుల్లో ఈ మందు వేశారంటే తప్పకుండా 2-3 రోజుల్లో ఆ ఫీవర్ వస్తుంది, తర్వాత మీ మీద నమ్మకం వాడికి షాటర్ అవుతుంది. అంచేత ఫీవర్ వచ్చిందాక ఆగి అంటే వెయిట్ ఫర్ ది నెక్స్ట్ అటాక్ ఆగి
నెక్స్ట్ అటాక్ వచ్చాక అతను కావాలంటే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే తీసుకునివ్వండి. నెక్స్ట్ అటాక్ అయిపోతుంది చూడండి, పచ్చం పుచ్చుకుంటాడు, ఆ రాత్రి తోసేయండి డోసు. అంటే మీ డ్రగ్ వేసినందువల్ల వచ్చినటువంటి ఎక్స్ ప్లస్ వన్ అగ్రవేషన్ ఎలిమినేట్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఎ మెథడ్. ప్రతి క్రానిక్ డిసీజ్ లోను కూడా మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు యూ హెవ్ టు ఎలిమినేట్ యాజ్ మచ్ ఆఫ్ స్ట్రెయిన్ టు ది పేషెంట్ యాజ్ పాసిబుల్. అందుకని ఏ క్రానిక్ డిసీజ్ లో అయినా సరే ఇంటర్మిటెంట్ గా వస్తున్న కంప్లైంట్స్, ఏది హెమిక్రేనియా అంటే పార్శ్వపు నొప్పులు గాని, మలేరియాలు గాని, ఇట్లాంటివి గాని, ఏ జ్వరాలు గాని, బోధకాల జ్వరాలు గాని, ట్రీట్మెంట్ వాడు అడిగినప్పుడు మీరు మీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్లీ నెక్స్ట్ అటాక్ వరకు ఆల్ఫా ఆల్ఫా మొదలటి చెరపెడుతూ ఉండండి, అంటే టానిక్ రోజు మందిస్తూ ఉండండి. ఈ మాట అటాక్ వచ్చినప్పుడు మాత్రం వచ్చి దాంట్లో తగ్గి నార్మల్ వస్తూ ఉండగా డోస్ వేసేయండి ఇండికేటెడ్ డ్రగ్. అక్కడి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందో తెలిసిన సార్, మన హ్యానివన్ ఆర్గనాన్ లో చెప్పాడు, జస్ట్ ఆఫ్టర్ ది ఈవ్ ఆఫ్ ది అగ్రవేషన్ మనం వేసినప్పుడు కాన్స్టిట్యూషన్ రీసెట్ అవుతూ ఉంటుంది. టర్మాయిల్ వచ్చిన తర్వాత, వచ్చిన అటాక్ ఆన్స్లాట్ వచ్చిన తర్వాత, దానితో వార్ఫేర్ అయిన తర్వాత, వార్ అయిన తర్వాత ఒక కంట్రీ ఎలా ఉంటుంది రీఅరేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు మీ డ్రగ్ హెల్ప్ చేయడం మొదలు పెడుతుంది. అంచేత ఒక డోసు వేస్తే రెండు డోసులు పనిచేస్తుంది. తర్వాత ఆ దెబ్బ నెక్స్ట్ అటాక్ చాలా రోజులు రాకుండా కొట్టేస్తుంది. కొట్టేటి మీ మీద ముందు కాన్ఫిడెన్స్ వాడికి వస్తుంది, నెక్స్ట్ అటాక్ కి వాడి ఇష్టం వచ్చిన మందులు వేసుకోవడం. అప్పుడు నెక్స్ట్ అటాక్ దాకా మీరు ఆల్ఫాల్ఫా గాని ఇట్లాంటివి ఏమన్నా వేస్తూ ఉండండి. మందులు కానివి టానిక్ లేనివి వేస్తూ ఉండి మళ్లీ నెక్స్ట్ అటాక్ వచ్చి తగ్గుతుంది చూడండి. అది వారం 10 రోజులు 15 రోజుల్లో అయితే మళ్లీ రిపీట్ చేయక్కల మీరు. అది కాక నెల దాటి కనుక పైన కనుక మళ్లీ నెక్స్ట్ అటాక్ వస్తే రెండో డోసు రిపీట్ చేయండి. అట్లా 3-4 డోసుల్లో లాగేస్తుంది. 200 సార్. ఇప్పుడు మీరు ఇంటికెళ్లి కెంట్లో ఐడమ్ చదువుకున్నట్లయితే మీకు బాగా ఆ పర్సన్ పిక్చర్ తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఉంటాయి. ఇంకా మనిషి ఎర్రగా ఉంటాడు, కందినట్లుంటాడు. బెలడో అన్నవాడు కూడా ఎర్రగా కందినట్టే ఉంటాడు, కానీ ఎపిసోడ్ మాత్రం మాటెల్డ్ స్కిన్, ఎర్రని చుక్కలు చుక్కలైనటువంటి చర్మం ఉంటుంది. మొహాన గాని, బుగ్గల మీద గాని, చేతుల మీద గాని, పొట్ట మీద గాని, లేకపోతే మొత్తం అంతా పొంగు పోసినట్లు గాని, మీజిల్స్ లాగా. ఇది ఎపిసోడ్ యొక్క లక్షణం. ఇంకా ఎపిసోడ్ యొక్క లక్షణం తలనొప్పి ఉంటే ఇక్కడ టాప్ లో ఉంటుంది, సరిగ్గా మధ్యన సహస్రారం అంటారు అక్కడ ఉంటుంది. ఇవన్నీ కలిపితే ఎపిస్ లక్షణాలు అవుతాయి. ఇంకా ఎపిసోడ్ లక్షణాలు ఏమిటి? గొంతుకు వచ్చి నొప్పి చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. తర్వాత ఉక్కిరి బిక్కిరిగా ఫీల్ అవుతాడు, పఫీగా ఫీల్ అవుతారు, అంటే సఫోకేటెడ్ గా ఫీల్ అవుతాడు మనిషి. అంటే బీపీ వచ్చిన వాళ్ళు ఏజ్ వచ్చితే ఉంటారు చూడండి, టెన్షన్ హైపర్ టెన్షన్ లో ఉన్న రోజుల్లో ఎలా ఫీల్ అవుతారు. అలాగా ది ఫెలో ఫీల్స్ పఫీ, అంటే లోపల నుండి గాలి బయటికి పంపు చేస్తూ ఉంటే శరీరం ఎలా ఉంటుందో అలాంటి అలా ఫీల్ అవుతాడు. ఎపిసోడ్ వీటితో చూసుకుని యూరినేషన్ మాత్రం షూర్ గా డిస్టర్బ్ అవుతుంది ఏపిస్తో, అంటే ఏపిస్ కావాల్సినటువంటి జాండీస్ తో. ఎందుకని డైరెక్ట్ గా యూరిన్ కిడ్నీస్ మీద, బ్లాడర్ మీద, లివర్ మీద వర్క్ చేస్తుంది ఏపిస్. ఏపిస్ అనగా తేనెటీగా ముళ్ళు ఉంటుంది కుట్టేది, దాంట్లో ఉన్న విషంతో తయారు చేసిన మందు కనుక తేనెటీగ కుడితే ఎలా కంది ఉంటుందో మనిషి ఆ రకంగా ఉంటాడు. వాడికి వేస్తే తగ్గుతుంది అది. ఇప్పుడు ఏపిస్ కనుక కావాల్సి వస్తే బాగా బాధపడుతూ ఉంటాడు, ఉక్కిరి బిక్కిరి కావడం. 6 వేస్తే యూరినేషన్ ఫ్రీగా అవుతుంది, ఆ తాపం మంటలు తగ్గుతాయి, ఏదో లోపలికి తీసుకుందాం అనేటువంటిది పుడుతుంది. పుట్టినప్పుడు ఏపిస్ యాక్షన్ ఎస్టాబ్లిష్ అయింది అని అర్థం. 2 డోసులు అయిన తర్వాత మర్నాడు వదిలిపెట్టి 3వ నాడు 31 డోసు వేయండి, ఇట్ విల్ కంప్లీట్ ది క్యూర్. కంప్లీట్ చేయకపోతే వదిలి కొంతలో ఆగిపోవచ్చు. యు హావ్ నో బిజినెస్ టు గో ఆన్ ఇంక్రీజింగ్ ది పొటెన్సీ. ఎందుకంటే 200 వేస్ చూడవచ్చు, 200 వేస్తే క్లియర్ అయిపోవాలి. 10 రోజులు అయిన తర్వాత 30తో తగ్గకపోతే, 200తో తగ్గలేదంటే 1M 1M తో తగ్గలేదంటే 10M, ఇలాగా టోకు బిజినెస్ చేయకూడదు. అక్యూట్ డిసీజ్ లో 200తో తగ్గి తీరాల్సింది, తగ్గలేదంటే డ్రగ్ మారింది అని అర్థం.
లేదా దీని క్రానిక్ డ్రగ్ ఉంటుంది వెనక పెద్ద డ్రగ్ వీళ్ళ యజమాని లాంటిది అలాంటిది జరిగినట్లయితే క్రానిక్ డ్రగ్ ఏమిటి నేత్రం మూడు సిక్స్ ఎక్స్ లో తీసుకుని సిక్స్ ఎక్స్ వేరు సిక్స్ వేరు చెప్తానది సిక్స్ ఎక్స్ పొటెన్షియల్ బిళ్ళలు అమ్ముతారు రోజుకి రాత్రి పూట రెండు బిళ్ళలు చొప్పున ఒక వారం రోజులు వేస్తే క్లియర్ అయిపోతుంది ఆ పైన ఇంకో రోజులు వారం రోజుల వరకు వేయొచ్చు అర్థం ఏంటంటే వాడి లివర్ చాలా కాలం నుంచి చెడిపోయి ఈ వచ్చినా జాండీస్ వచ్చింది అని అర్థం ఎప్పుడో వచ్చి ఉంటే ఇంత కాంప్లికేట్ చేసి ఉండేది అని కాదని అర్థం వాడి కిడ్నీస్ లివర్ ఇవన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి సిక్స్ ఎక్స్ కి సిక్స్ కి తేడా చెప్తాను చూడండి ఏదైనా మందు తయారు చేస్తున్నప్పుడు ఒక యూనిట్ మెడిసిన్ నైన్ యూనిట్స్ ఆల్కహాల్ తీసుకుని డిజాల్వ్ చేసినట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ వన్ ఎక్స్ దీన్ని మళ్ళీ ఒక యూనిట్ తీసుకుని వన్ ఎక్స్ ని దీన్ని మళ్ళీ నైన్ యూనిట్స్ తీసుకున్నట్లయితే అంటే మొత్తం అంతా కలిసి 99 యూనిట్స్ అవుతుంది అది కనుకైతే రెండు టూ ఎక్స్ ఇట్లా ఆరు మాటలు చేస్తే అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ ఎక్స్ అంటారు డ్రగ్ క్వాలిటేటివ్ గాని క్వాంటిటేటివ్ కాదు మెటీరియల్ మెడిసిన్ శరీరంలో పడకూడదు అనేటువంటిది ఫండమెంటల్ ప్రిన్సిపల్ హోమియోపతిలో బికాస్ ది మెడిసినల్ సబ్స్టెన్స్ ఈజ్ నాట్ వెల్కమ్ ఇన్ టు ది బాడీ ఫిజికల్ మ్యాటర్ ఎంత పడితే భౌతికమైన పదార్థం ఔషధ ద్రవ్యం శరీరంలో ఎంత పడితే శరీరంలో ఉన్న భౌతిక దేహం మీద పనిచేస్తుంది మనకు కావాల్సింది అది కాదు vital and mental planes ni stimulate cheyali ganaka we don't want physical medicine ippudu 6x x ante idi ala kaaka mana erugunnatundi 6 potential ani chepparu chudandi one unit medicinal substance 99 units alcohol teeskunnatlayite it is called one potency ఇందులో ఒకటి ఒక యూనిట్ తీసి మళ్ళీ అది రిపీట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ టూ పొటెన్సీ సిక్స్ టైమ్స్ రిపీట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ సిక్స్ పొటెన్సీ మొదటి దాన్ని ఏమంటారు డెసిమల్ స్కేల్ అంటారు ఎక్స్ అని వేసి దీన్ని అంటే సెంటిసిమల్ స్కేల్ అంటారు మొదటిది దశాంశ విభజన పద్ధతి ఇది శతాంశ విభజన పద్ధతి ఇలాగే మిల్లిసిమల్ స్కేల్ ఒకటి ఉన్నది అంటే సహస్రాంశ విభజన పద్ధతి అంటే టేక్ వన్ యూనిట్ ఆఫ్ మెడిసిన్ అండ్ 999 యూనిట్స్ ఆఫ్ ఆల్కహాల్ ఇట్ ఈస్ కాల్డ్ వన్ మిలీనియం ఎంఎల్ రెండోది టూ ఎంఎల్ అది ఒక ప్రొసీజర్ కానీ ఈ రెండు యూజ్ చేయడం బాగా ప్రాక్టీస్ లోకి వచ్చాక అది యూజ్ చేయటం అది యూజ్ చేయడంలో ఒక అడ్వాంటేజ్ ఉంది ఒక డిసడ్వాంటేజ్ ఉంది పేషెంట్ శరీరానికి ఏ రకమైన శ్రమ లేకుండా క్యూర్ చేసేస్తుంది అది కానీ డ్రగ్ తప్పు అయితే పేషెంట్ శరీరానికి ఏ శ్రమ లేకుండా పేషెంట్ లాగేస్తుంది లేదా మెంటల్ సెటప్ మార్చేస్తుంది అంచేత మిల్లిసిమల్ పొటెన్సీస్ యూజ్ చేసేటువంటి వాళ్ళం హ్యానిమన్ అంతో కుడి ఎడంగాను మునగాడం అయి ఉండాలి ఒక యూరోప్ లో మాత్రం ఇప్పుడు వాడుతున్నారు అంచేత నేను యూరోప్ లో ఉన్న మన క్లినిక్స్ లో మందులు ఇచ్చేటప్పుడు మాత్రం అవి ప్రిస్క్రైబ్ చేస్తాను అయితే ఏడాదికి ఒకటే డోస్ ప్రిస్క్రైబ్ చేసి వస్తాను మళ్లీ ఏడాది అయిన తర్వాత అక్కడికి వెళ్లిన తర్వాత నెక్స్ట్ డోస్ కావాలి అక్కర్లేదో చూసుకుంటాం సామాన్యంగా అక్కర ఉండదు వచ్చినాయి కొత్త సిస్టమ్స్ వచ్చినాయి కానీ మరి అది ఏదైనా ఇంకో వేరే సిస్టమ్ కింద పేరు పెడితే అయిపోతుంది రైట్ కానీ హోమియోపతి అనేటువంటి పేరు మాత్రం మోస్ట్ ఫాల్సిఫైయింగ్ టైప్ ఆఫ్ నేమ్ అది నేను అక్కడే చెప్పాను వాళ్ళు అంగీకరించారు హోమియోపతి అంటే దానికి ఏం చేస్తారంటే మనకి ప్రతి సబ్స్టెన్స్ కి మాలిక్యులర్ స్ట్రక్చర్ అని ఒకటి ఉంది ఆ స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్స్టెన్స్ మనం సల్ఫర్ అన్నాం అనుకోండి సల్ఫర్ స్ట్రక్చర్ ఫాస్ఫరస్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అది ఒక ప్లాస్టిక్ ప్లేట్ మీద ప్రింట్ చేసి ఉంటుంది అంటే ఎంబాస్ చేసి ఉంటుంది అది ఒక మెషిన్ లో పెడతారు పెట్టి ఒక గ్లాస్ లో వాటర్ పెడతారు ఈ స్ట్రక్చర్ మించి ఆ గ్లాస్ లో ఉన్నటువంటి వాటర్ మీదకి ఒక ఎలక్ట్రానిక్ లైట్ ఫ్లో చేస్తారు
క్లోజేసి జస్ట్ ఫర్ సమ్ మినిట్స్ దెన్ హీ సేస్ దట్ ది వాటర్ కంటైన్స్ ఏ పొటెంటైజర్ సొల్యూషన్ ఆఫ్ దట్ డ్రగ్ విచ్ ఈస్ ఇడియాటిక్ అఫ్ కోర్స్ ఇప్పుడు లండన్ లో ఇంటర్నేషనల్ హోమియోపతి చాలా మంది వాడుతున్నారు మ్యానుఫ్యాక్చర్ ఉన్నది డూ యూ నో ది కాస్ట్ ఆఫ్ దట్ మెషిన్ చాలా చేత సంసార పక్షంగా వెళ్ళటం అనేటువంటిది వీలైనంత వరకు సేఫ్ ఇంకా చాలా నాస్టీ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి యూరోప్ లో విచ్ వీఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ అక్కడే చాలా మంది చేత నేను మానిపించాను లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 200 మంది యంగ్ హోమియో డాక్టర్స్ ని గ్యాదరింగ్ చేయించి ప్రతి కంట్రీలోనూ కూడా ఇవన్నీ కూడా కట్ ఆఫ్ చేయించి ఆర్థడాక్స్ హ్యానిమన్ అండ్ క్యాంటియన్ హోమియోపతి స్టార్ట్ చేయించడంలో ఐ కుడ్ సక్సీడ్ విత్ గ్రేట్ అపోజిషన్ తర్వాత చాలా అన్రెస్ట్ స్టార్ట్ అయింది పొలిటికల్ గా ఇట్ వాస్ ప్రొహిబిటెడ్ మందులు ఇవ్వకూడదు బయట దేశం వాడు ఆ కంట్రీలో ఏ కంట్రీలో కూడా అంచేత అక్కడున్న హోమియో డాక్టర్స్ వాళ్ళు ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వడం వాళ్ల పేరు ఇవ్వడం వాళ్ల డిస్పెన్సరీలో నేను ప్రిస్క్రిప్షన్స్ ఇస్తుంటే వాళ్ల ప్యాడ్స్ మీద వాళ్ళు ఇవ్వటం పెట్టేసేసాం సో ఆల్ మై ప్రిస్క్రిప్షన్స్ విల్ బి ఇన్ ది నేమ్ ఆఫ్ హోమియోపతిక్ డాక్టర్స్ లోకల్ దే కాల్ ఇట్ కవరప్ ఇది ఐఎమ్ వర్కింగ్ యాజ్ కవరప్ ఫర్ కృష్ణమాచార్య అంటారు వాళ్ళు కనుక నేత్రమూర్ 6x అలాగే ఫాస్ఫరస్ కూడా అవసరం ట్రీట్మెంట్ అయిన తర్వాత నేత్రమూర్ 6x కావాల్సి రావచ్చు దీనికి కూడా కొన్ని విషయాల్లో పాల్పటిలా కూడా నేత్రమూర్ 6x క్రానిక్ నక్స్వామి కథ రాదు నక్స్వామి కథ క్యూర్ అయితే అయినట్లు అవ్వకపోతే వీటిలో ఏదో ఒక డ్రగ్ అయినా కావాలి లేకపోతే సల్ఫర్ అయినా కావాలి సల్ఫర్ 30 డోస్ వేస్తే నక్స్వామి కథ సహం క్యూర్ అయ్యి ఆగిపోయిన కేసుకి కంప్లీట్ అవుతుంది క్యూర్ ఇపికాక్ చాలా సింపుల్ డ్రగ్ అందుకని దాంతో క్యూర్ అయిన తర్వాత వాడి క్రానిక్ డిసీజ్ క్రానిక్ డ్రగ్ ఏమిటో చూసుకుని దాంతో ట్రీట్ చేయాలి సెలిడోనియం ఇస్ ఏ వెరీ డీప్ డ్రగ్ దాంతో బాగా కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది లేదా ఒక్కొక్కప్పుడు వాడి కాన్స్టిట్యూషన్ చూసి ఇది క్యూర్ అయిన తర్వాత క్రానిక్ ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది లేకపోతే ఇదొక్కటి క్యూర్ అయి ఆగిపోతుంది జాండీస్ వచ్చిందంటే వీ మస్ట్ అండర్స్టాండ్ దట్ హీఈస్ ఎ సోరా పేషెంట్ ఆర్ సైకోసిస్ ఆర్ సిఫిలిస్ ఏం సందేహం లేదు అంటే క్రానిక్ వన్ ఆఫ్ ది 3 మయాజమ్స్ లో ఏదో ఒకటి లేకపోతే ఈ రకమైనటువంటి అక్యూట్ డిసీజ్ థ్రెటనింగ్ టైప్ ఆఫ్ అక్యూట్ డిసీజ్ రావు యాంటీమోనియం కురడంకి ముందు గాని వెనక గాని ఒక్కొక్కడు కావాల్సి వస్తే ఏ డిసీజ్ లో అయినా ఆర్సెనికం ఆల్బమ్ చాలా బాగా పనిచేస్తుంది సో ఇట్ ఈస్ ఏ కాంప్లిమెంటరీ డ్రగ్ ఆఫ్ యాంటీమోనియం కురడం ఆర్సెనికం ఆల్బమ్ అండ్ సల్ఫర్ ఎస్టాబ్లిషెస్ ది యాక్షన్ ఆఫ్ యాంటీమోనియం కురడం వేస్తే బాగా తగ్గిపోయి మళ్లీ వచ్చేస్తూ ఉంటే మళ్లీ ఇంకో డోస్ వేస్తే బాగా తగ్గిపోయి మళ్లీ వచ్చేస్తూ ఉంటే మూడో మాట యాంటీమోనియం కురడం వేసే బదులు సల్ఫర్ 30 వేయండి ఇంక రాదు ఎస్టాబ్లిష్ చేస్తుంది దాని యాక్షన్ తర్వాత యాంటీమోనియం కురడంకి ఇనిమికల్ డ్రగ్స్ లేవు అంటే ముందుగానే వెనకగానే వాడకూడనటువంటి డ్రగ్స్ లేవు పెద్ద డ్రగ్స్ లో ఇలాంటి వాటిలలో మనం చెప్పుకోవాల్సినటువంటివి ఇవన్నీ కూడా పాలీక్రెస్ట్స్ అంటే విచ్ ఆర్ రిక్వైర్డ్ మోర్ ఆఫెన్ దాన్ అదర్ డ్రగ్స్ హ్యానిమన్ విడదీసినటువంటి విభాగం ఇలాంటిది అంటే ఏ మెడిసిన్స్ యొక్క ప్రూవింగ్స్ మన నిత్య జీవన విధానంలో ఉన్నటువంటి సుస్థిరతో సామ్యము కలిగి ఉన్నవో అవన్నీ వేరే తీశాడు తీసి వాటిని పాలీక్రెస్ట్స్ అన్నాడు అంటే రిక్వైర్డ్ మెనీ టైమ్స్ దాన్ అదర్ డ్రగ్స్ అంటే మ్యాన్ కైండ్ కి ఫ్రీక్వెంట్ గా వచ్చే డిస్టర్బెన్సెస్ క్రానిక్ అండ్ అక్యూట్ తరచుగా వస్తూ ఉండేటువంటి రోగములు తరుణ వ్యాధులు గాని దీర్ఘ వ్యాధులు గాని వీటిల్లో సామ్యం హెచ్చుగా ఉన్నటువంటివి ఇప్పుడు మనం చెప్పుకున్న డ్రగ్స్ అన్ని ఇందులోనే ముఖ్యంగా చాలా డీప్ డ్రగ్స్ లో ఇంకొకటి ఉంది అది కూడా మనం ఇవాళ చెప్పుకుంటాం